నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ కొండ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఈరోజు మనం మైగ్రేన్ తలనొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మైగ్రేన్ తలనొప్పి అనేది సర్వసాధారణంగా చాలా కామన్గా వచ్చే తలనొప్పి. ఇదివరకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టుగా తలనొప్పుల్లో ప్రైమరీ హెడేక్స్, సెకండరీ హెడేక్స్ ఉంటాయి. ప్రైమరీ హెడేక్స్కి కారణాలు తెలియవు, అందులో ప్రధానమైంది మైగ్రేన్ అనుకున్నాం. ఆ మైగ్రేన్ అనేది ఎలా గుర్తించాలి? మైగ్రేన్ అనేది యూజువల్గా యంగ్ ఫీమేల్స్లో, అంటే 15 నుంచి 45 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడవాళ్ళల్లోనే సాధారణంగా వస్తుంది. 100కు 85 మంది యూజువల్గా ఆడవాళ్ళే ఉంటారు, ఒక 100కు 15 మంది మాత్రమే మగవాళ్ళు ఉంటారు. ఎందుకు ఇలా వస్తుంది అంటే హార్మోన్ల ఎఫెక్ట్ వల్ల వస్తుంది అనేది ఒక అంచనా. కొన్ని రకమైన జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఈ విధంగా మైగ్రేన్ తలనొప్పి అనేది రావచ్చు. మైగ్రేన్ తలనొప్పి లక్షణాలు ఏంటివి? యూజువల్గా తలనొప్పి పార్శ్వపు తలనొప్పి, అంటే ఒకవైపు రావడం, కుడివైపు కానీ ఎడమవైపు కానీ, ముందు భాగంలో ముఖ్యంగా. తలనొప్పి వచ్చినప్పుడు లోపల నుంచి పల్సటైల్ హెడేక్, అంటే ఏదో కొడుతున్నట్టుగా టప్ 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 అని వాస్క్యులర్గా హెడేక్, పల్సటైల్ హెడేక్ ఉంటుంది. అదేవిధంగా యూజువల్గా నాజియా, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, కొన్నిసార్లు తీవ్రంగా తలనొప్పి అనిపించి వామిటింగ్స్ అవ్వడం. ఫోటోఫోబియా, ఫోనోఫోబియా, అంటే లైట్స్ చూసినా ఎండకు వెళ్ళినా కూడా తట్టుకోలేకపోవడం, తీవ్రత ఇంకా ఎక్కువ అవ్వడం, శబ్దాలు విన్నా కూడా ఇరిటేషన్ అనిపించడం. ఎవరైనా చిన్నపిల్లలు అరిచినా, ఏదైనా శబ్దాలు వచ్చినా, బైక్స్ లేకపోతే మోపెడ్స్, మొబైల్స్, టీవీ సౌండ్ ఏదైనా వచ్చినా కూడా ఇరిటేషన్గా అనిపించడం. ఈ రకమైన తలనొప్పి యూజువల్గా 4 నుంచి 72 గంటల వరకు ఉంటుంది. ఒకసారి తలనొప్పి వచ్చినప్పుడు ఈ సింప్టమ్స్ ఉన్నాయి అంటే దట్ ఈజ్ మేబీ మైగ్రేన్, మైగ్రేన్ అయి ఉండొచ్చు. ఈ రకమైన మైగ్రేన్కి మనం 2 రకాల ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మైగ్రేన్ ట్రీట్మెంట్ అనేది మేజర్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో తలనొప్పి వచ్చినప్పుడు తీసుకునే ట్రీట్మెంట్, రెండవది తలనొప్పి మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి వాడేటువంటి ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్. సో తలనొప్పి వచ్చినప్పుడు తీసుకునేటువంటి సింపుల్ పారాసెటమాల్, నాప్రోసిన్ లాంటి ఎన్ఎస్ఏడ్స్, ఇలాంటి మందులు, తర్వాత కెఫీన్, డాంపెరిడోన్ లాంటివి మిక్స్ చేసి ఇవ్వడం, బికాజ్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి, ఇవన్నీ కూడా అక్యూట్ ట్రీట్మెంట్. వేరేజ్ అక్యూట్ ట్రీట్మెంట్స్లో కొన్ని ట్రిప్టాన్స్ కూడా ఉంటాయి, సుమా ట్రిప్టాన్, రిజా ట్రిప్టాన్ లాంటి ట్రిప్టాన్ డ్రగ్స్ కూడా వాడతారు. బాగా తీవ్రంగా ఉన్నట్లయితే ఐవి ఇంజెక్షన్స్ కూడా తీసుకోవచ్చు, ఎన్ఎస్ఏడ్స్. అయితే చాలామంది మాకు చెప్పేది ఏంటంటే, సార్ ఎలాంటి టెస్ట్ చేయకుండానే డాక్టర్ గారు మాకు మైగ్రేన్ ట్రీట్మెంట్ రాశారు. మైగ్రేన్ టెస్టింగ్ అంటూ ఏముండదండి, కేవలం లక్షణాల ద్వారా మాత్రమే మైగ్రేన్ మనము డయాగ్నోస్ చేయవచ్చు. దీనికి ఎలాంటి ఎంఆర్ఐలు, సిటీలు చేయాల్సిన అవసరం లేదు. చాలామంది అనేది ఏంటంటే, సార్ నాకు ఎలాంటి సిటీ చేయకుండా, ఎంఆర్ఐ చేయకుండా డాక్టర్ గారు మందులు రాశారు. తర్వాత అపోహలు, మైగ్రేన్ అనేది ప్రాణాంతకమైన తలనొప్పి, లేకపోతే ప్రాణాంతకమైన జబ్బు కాదు. ఇది చాలా సింపుల్ థింగ్, చాలామందికి సరియైన మందులు ఇవ్వడం ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చు. ప్రొఫైలాక్సిస్, ఎప్పుడైతే తలనొప్పి డైలీ లైఫ్కి ఇబ్బంది కలిగిస్తుందో, డైలీ లైఫ్లో కూడా మనం రోజు చేసుకునేటువంటి ఆఫీస్ వర్క్ చేసుకోలేకపోతున్నాం, రోజు వినేటువంటి క్లాసులు వినలేకపోతున్నాం, రోజు చేసుకునేటువంటి ఇంట్లో పని బాగా చేసుకోలేకపోతున్నాం, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది అని అనిపించినప్పుడు ప్రొఫైలాక్సిస్కు వెళ్ళాలి. అంటే తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, తలనొప్పి ఫ్రీక్వెన్సీ కూడా మోర్ దెన్ 5 డేస్ మోర్ దెన్ 6 డేస్ ఇన్ ఏ మంత్ ఉన్నట్లయితే, అది సిగ్నిఫికెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది సిగ్నిఫికెంట్గా అనుకుంటే, అప్పుడు మనం ప్రొఫైలాక్సిస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రొఫైలాక్సిస్ అనేది పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది, అంటే కొందరు పేషెంట్స్కి ఇచ్చే డ్రగ్స్ అందరి పేషెంట్స్కి ఇవ్వలేము, బికాజ్ అవి పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ యొక్క జెండర్, తర్వాత పేషెంట్ యొక్క ఫర్టిలిటీ టైం, అంటే వాళ్ళు ఏమైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది, అవన్నీ ఆలోచించి ఇవ్వాలి. పేషెంట్ ఒబీస్ ఉన్నారా, పేషెంట్ డిప్రెషన్లో ఉన్నారా, పేషెంట్కు ఆస్తమా లాంటివి ఉంటే ఇచ్చే మందులు వేరే ఉంటాయి, అవి రొటీన్గా ఇచ్చేటువంటి బీటా బ్లాకర్స్ ఇవ్వలేము. అలాగే పేషెంట్కి డిప్రెషన్ ఉంటే కొంచెం ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ను కూడా వీటితో పాటుగా ట్రై చేయొచ్చు. రెసిస్టెంట్ మైగ్రేన్, అంటే అన్ని మందులు ఇచ్చినా కూడా లొంగనటువంటి మైగ్రేన్స్కి వాల్ప్రోయేట్ లాంటి యాంటీ ఎపిలెప్టిక్స్, ఫిట్స్కి వాడే మందులు కూడా వాడాల్సి రావచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్స్ వచ్చాయి. కొత్త ట్రీట్మెంట్స్ ఏంటంటే, మంత్లీ ఒక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఎరెనుమాబ్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ వచ్చింది. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా, మంత్లీ ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రోజు వేసుకునేటువంటి ఆ మందుల బర్డెన్ తగ్గుతుంది. క్రమంగా ఈ ఇంజెక్షన్
నెలకి ఒకటి తీసుకోవడం ద్వారా ఒక 6 ఇంజెక్షన్లు తీసుకున్నట్లయితే 6 నెలల పాటు మళ్ళీ ఈ తలనొప్పి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ తలనొప్పి తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది మెనీ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లం ఏంటి అంటే డైలీ టాబ్లెట్ వేసుకోవడం అది ఎవరికి నచ్చదు కాబట్టి ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ వచ్చాయి ఈ ఇంజెక్షన్స్ కామన్గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటువంటి ఇంజెక్షన్స్ ఈ ఎరెనుమాబ్ అనేది ఇప్పుడు మన ఇండియాలో అవైలబుల్గా ఉంది మంత్లీ ఒక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా తలనొప్పి ఫ్రీక్వెన్సీని చాలా వరకు తగ్గించవచ్చు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు ఈ ఇంజెక్షన్స్కి కాబట్టి వేరియస్ ట్రీట్మెంట్స్ ట్రై చేశారు ఆల్రెడీ మందులు వాడాము అయినా మా తలనొప్పి తగ్గట్లేదు మా మైగ్రేన్ తలనొప్పి వల్ల మా డైలీ లైఫ్ మా ఆఫీస్ లైఫ్ మా పర్సనల్ రిలేషన్స్ కూడా దెబ్బతింటున్నాయి అని అనుకున్నప్పుడు ఈ ఇంజెక్షన్స్ కూడా ట్రై చేయవచ్చు సో ఏ పేషెంట్కు ఏ డ్రగ్ సూట్ అవుతుంది అనేది పేషెంట్ యొక్క ఏజ్ జెండర్ తర్వాత పేషెంట్ ఫర్టిలిటీ పీరియడ్ పేషెంట్కు ఉన్నటువంటి అదర్ కోమార్బిడిటీస్ ఒబేసిటీ పేషెంట్ ఆస్తమా లేకపోతే డయాబెటీస్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కానీ అందరికీ బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఒకటే రకమైన టాబ్లెట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి మైగ్రేన్ తలనొప్పి అనే లక్షణాలను గుర్తించినప్పుడు వీలైనంత తొందరగా డాక్టర్ గారిని న్యూరాలజిస్ట్ని కనుక సంప్రదించినట్లయితే మీకు ఏ డ్రగ్ సరిపోతుందో ఆ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా మీ తలనొప్పిని చాలా వరకు తగ్గించుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవచ్చు థ్యాంక్ యూ